పార్టీ ఆదేశిస్తే రోజా మీద పోటీకి రెడీయా? అసలు రోజా రాజకీయాల్లో లేకుండా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. కానీ ఉంది కదా, ఆవిడ ఉన్నారు. ఇప్పుడు జనం కూడా ఆలోచించాలమ్మా, ఎట్టి పరిస్థితుల్లో రోజా మీద నేను పోటీ చేయను. చేయను అసలు. ఆ చేయటం ఇట్ సెల్ఫే నాకు ఎక్కడో చాలా అసహనాన్ని గురి చేస్తామంది. అంటే నేను ఆ అమ్మాయి, ఆ అమ్మాయి నాకు ఏ రకంగానూ నాకు సమోజ్జి కాదు. ఆ అమ్మాయి ఏం చదువుకోలా, టెన్త్ దాదాపుగా ఒకే ఏజ్ గ్రూప్ రోజా. నేను ఒక 1 ఇయర్ అటు ఇటు ఏమో చిన్న తెలీదు, ఎందుకంటే అమ్మాయి అదే సినిమా సీతారత్నం గారి అబ్బాయి ఏదో అలాంటి సినిమా ఏదో ఉంది. ఆ సినిమా చేసేటప్పుడు నేను డిగ్రీలో అట్లా ఉన్నాను, అంటే కొంచెం అటు ఇటుగా రెండు సంవత్సరాలు 3 సంవత్సరాలు అటు ఇటుగా సమకాలీన ఇదిలోనే ఉన్నాము. కాబట్టి నేనేమంటున్నానంటే 10th క్లాస్తోనే మానేసేసి, ఇవాళేదో నలుగురిలో కలిసి తిరిగింది కాబట్టి, 4 మాటలు నేర్చుకుంది కాబట్టి, ఆమె ఫుల్ ఫ్లెడ్జ్డ్ పొలిటీషియను, ఆమె మంచి సామాజిక సంస్కర్త అని ఆమెకు ఆమె అనుకుంటే అది అది డ్రామాటిక్గా సినిమాగా నేను అనుకుంటా. నేను పోటీ చేయటం అంటూ జరిగితే ఖచ్చితంగా అవతల కూడా ఒక లెజెండ్ లాంటి వ్యక్తి ఉండాలని కోరుకుంటున్నా. అది అందుకని రోజా మీద పోటీ చేయటం అంటే రోజా మీద పోటీ చేయటం అనేది నాకు సిగ్గుచేటుగా ఉంది. ఏంటండి ఈరోజు జబర్దస్త్, ఏంటండి ఈ క్షణంలో నిరుపమ, ప్రతి 10 నిమిషాలకి ఒక ఆడపిల్ల చనిపోతుంది. ప్రతి 10 నిమిషాలు భారతదేశంలో, ఈ 10 నిమిషాల్లో ఒక అమ్మాయి చనిపోయింది భారతదేశంలో. ఫర్ ఎవ్రీ 10 మినిట్స్ ఒక ఆడపిల్ల బలైపోతున్న ఏ అత్యాచారం, హత్య, లేకపోతే దాళ్ళు, ప్రేమించమనే టీజింగ్, గొడవలు, చనిపోవటం, నేను చెప్తున్నా చనిపోవటం అమ్మాయి, ఏదైతే లెక్కలు వేసి చెప్తున్నది. ప్రతి 10 నిమిషాలు కొన్ని గంట వేసుకుందాం, 10 నిమిషాలు మనం ప్రూవ్ చేయలేము అని అనుకుంటే గంట వేసుకుందాం. ఇప్పుడు ఈ గంటలో ఒక అమ్మాయి చంపబడుతుంది భారతదేశంలో. అలా జరగడానికి ఎక్కువ దారితీస్తున్న పరిస్థితులకి కారణం ఏమవుతుందంటే సినిమాలు, సినిమాల్లో అశ్లీలత, సినిమాలను ఇంకా డామినేట్ చేస్తే సీరియళ్ళు. ఈరోజు జబర్దస్త్ అనే సీరియల్ వల్ల, ఆ ఎపిసోడ్స్ వల్ల సమాజానికి ఏంటమ్మా జరుగుతున్న మేలు? కొన్ని వినోదం తీసుకుందాం, వినోదం ఉందా అందులో? కానీ హైయెస్ట్ టీఆర్పీలో ఉందండి అది. అంటే ఒకటే, ఇంకా కొంచెం బట్టలిప్ప తీసుకొని చూపిస్తే ఇంకా హైయెస్ట్ టీఆర్పీ ఉంటుంది ఆటోమేటిక్గా ఉంటుంది. ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకుంటే విపరీతంగా వచ్చింది, ఎందుకంటే చాలా చిన్నవాణ్ణి చేసుకుంది, ఎన్నో కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంది అని ఉంటే చూపిస్తారు 14 సార్లు. అది మీరు చేస్తున్న తప్పు కూడాను, నేను అదే అంటుంది. నేనేమంటున్నానంటే అమ్మా, అలాంటి వాటి మీద నియంత్రణ లేకపోవడం వలన జనం కూడా ఎలా తయారయ్యారంటే, ఓకే వాళ్ళు ఎంత అశ్లీలంగా ఎంత అసభ్యంగా ఉన్నా కూడా అసలు గవర్నమెంటే దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి, వాళ్ళని ఎట్లయినా యాక్సెప్ట్ చేద్దాం అనేదాకా తీసుకొని పోయింది. అది గవర్నమెంట్ తప్పిదమని నేను అంటున్నాను. ఈరోజు సీరియళ్ళు తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఆ సీరియళ్ళలో అత్తని కోడలు ఎట్లా చంపాలి, ఆడపిల్లల క్యారెక్టర్లు అన్నీ, ఆడవాళ్ళ క్యారెక్టర్లు అన్నీ విలన్ క్యారెక్టర్లే. సో నేనేం, వాట్ ఐఎమ్ ట్రైన్ టు టెల్ ఈస్, అసలు మగ విలన్లతోనే చస్తుంటే సౌమ్యంగా స్వతసిద్ధంగా సున్నితత్వంతో కూడిన, జన్మతః సున్నితత్వంతో ఉన్న ఆడవాళ్ళను కూడా మీరు విలన్లుగా చూపించి బయట ప్రపంచంలో కూడా ఆడవాళ్ళని చెడగొట్టేసేసి చివరికి గంటకు ఒక ఆడపిల్ల చనిపోయే పరిస్థితిని కల్పిస్తున్న సినిమాలు కానీ, ఆ ప్రసార సాధనాలు, ఈ టీవీ సీరియల్ కానీ, జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు కానీ కారణాలు అవుతున్నాయి. మొన్న ఈ మధ్య రోజా స్త్రీలకు రక్షణ లేదని చెప్పేసి అని గుంటూరు దాచేపల్లిలో ఒక చిన్నపిల్లని, ఒక ముసలాయిని రేప్ చేసి చంపేసేస్తే అక్కడికి వచ్చి, అబ్బో మహిళలకు రక్షణ కావాలి, మహిళల రక్షణ, నువ్వు జబర్దస్త్లో నీ డ్రెస్ ఏంటి, నువ్వు నీ డ్యాన్సులు ఏంటి, నీ భాష ఏంటి, నువ్వు మళ్ళీ నేను ఎమ్మెల్యేనని చెప్పుకోవడం ఏంటి, అంటే అంత అసహ్యంగా వ్యవహరించే వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉంటే మహిళలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? స్మృతి ఇరానీ అని నార్త్ మినిస్టర్, బీజేపీ మినిస్టర్, ఆవిడ షీజ్ టీవీ ఆర్టిస్ట్. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంత శుద్ధంగా ఉంది. మళ్ళీ నేను అగైన్ ఆ పాయింట్కి వస్తున్నాను, విజయశాంతి గారు వీళ్ళంతా రాజకీయ రంగంలోకి రాకూడదని కాదు, కానీ ఒకటి మాత్రం నేను నిర్బంధంగా ఒకటి చెప్పగలను నిరుపమ, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు, తర్వాత
అక్కడ తమిళనాడు ఇటు సినిమా ఫీల్డ్లో ఎక్కువ మంది రాజకీయాల్లో ఉంటారనుకోండి, మనకు వచ్చేటప్పటికి ఒక్క ఎన్టీ రామారావు గారికి సరిపోయింది అది. సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ ఇన్ టోటో అంటే అసలు మొత్తం అసలు నా ప్రాణం మొత్తం సమాజానికి ఉపయోగించి చనిపోవాలి అనే ఆ కమిట్మెంట్ అడుగడుగున ప్రతి ఎక్స్ప్రెషన్లో కనిపించేది సినిమా రంగం నుంచి వచ్చి రాజకీయ రంగంలో పైకి వచ్చిన వాళ్ళల్లో. ఆ తర్వాత చిరంజీవి గారు వచ్చారు. నేనేమంటున్నానంటే సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి రాకూడదు అని కాదు, వస్తే రామారావు గారు రావాలి లాగా రావాలి. ఇంకా ఒకళ్ళిద్దరు ఉన్నారు గుర్తు రావట్లేదు, రామారావు గారు మాత్రం ఆయన అసలు అట్లా కనపడ్డారు ఒక రోల్ మోడల్గా. కానీ సినిమా రంగం నుంచి ఈ మధ్యకాలంలో సినిమా రాజకీయ రంగంలోకి వచ్చిన సినిమా తారుల వల్ల రాజకీయాలు కూడా ఎంత భ్రష్టు పట్టిపోయినాయి అంటే అక్కడ వాళ్ళు తెర మీద చూపించేది కంప్లీట్గా సమాజాన్ని నాశనం చేసే క్యారెక్టర్లు, వాయిలెన్స్ రూపంలో కానీ అశ్లీలత రూపంలో కానీ హింస రూపంలో కానీ అవన్నీ తెర మీద వాళ్ళు చూపించి ఇక్కడికి వచ్చి మళ్ళీ మేము ప్రజాప్రతినిధులు అంటే ఎలా మ్యాచ్ చే అసలు జనం ఎలా దాన్ని తీసుకోవాలి, ఎలా డైజెస్ట్ చేసుకోవాలంటున్నా నేను. కాబట్టి ఏంటంటే మీరు వదిలేసి రండి, వదిలేసి కంప్లీట్గా వదిలేసేసి వచ్చేసి జనంలో మమేకం అయిపోయి పనిచేయండి. త్యాగం అని ఎంత పెద్ద పేరు అవసరం లేదు. మీ మీ బాధ్యత సమాజం కోసం మీ బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత నెరవేర్చుకొని వెళ్ళిపోండి. అంతేగాని అటు వచ్చేటప్పటికి సినిమాలు మళ్ళీ ఇటు వచ్చేటప్పటికి రాజకీయాలు అని చెప్పేసి అని మీరు ద్వంద్వ వైఖరి ప్రదర్శించడం వల్ల అనవసరంగా జనంలో లేనిపోయిన కన్ఫ్యూజను, వాళ్ళని నమ్మాలో నమ్మకూడదు అర్థం కాదు, వాళ్ళని అనుసరించాలో అనుసరించకూడదు అర్థం కాదు. ఎందుకంటే ఒక హీరో వస్తే హీరోని అనుసరించే ఇప్పుడు ఒక హీరోను హీరోయిన్ కానీ ఇష్టపడితే వాళ్ళకిలాగే ఉండాలని ప్రయత్నం చేస్తాం. మోడల్లాగా రోల్ మోడల్ అంటే డ్రెస్ కోడ్ కానీ అందంలో కానీ మేకప్లో కానీ వాళ్ళలాగా ఉండాలని కోరుకుంటాము. వాళ్ళే రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు ఎలా హౌ విల్ యూ రిసీవ్. వాళ్ళు అలా రాలేరు కదమ్మా. ఇప్పుడు తెర మీద హాఫ్ నేకెడ్గా వ్యవహరిస్తారు, హాఫ్ నేడ్ జబర్దస్త్లో రోజాని అలాగే రమ్మనండి వైసీపీ కార్యకలాపాలకి కొడతారు, రాగానే కొడతారు అసలు ఫస్ట్. అందుకని ఏంటంటే నేనేమంటున్నానంటే రాజకీయ రంగంలోకి సినిమా తారలు రావచ్చు, కానీ ఖచ్చితంగా నైతిక విలువలు సామాజిక బాధ్యతని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి తప్ప మీరు ఏ వేషం వేసినా కూడా యాక్సెప్ట్ చేసేస్తారు జనం అనుకుంటే అది చాలా తప్పు. కొంతవరకు సక్సెస్ కాగలరు, కానీ మీరు సక్సెస్ అయ్యే లోపల జరగాల్సిన నష్టం అంతా కూడా జరుగుతుంది, అది బాధ కలుగుతూ ఉంది నాకు. అందుకని ముందు మీరు మారండి, ముందు మీరు మార్చుకోండి, అన్ని వ్యవహారాల్లో మీరు మార్చుకొని రాజకీయాల్లోకి వచ్చి పని చేయండి అని అంటున్నా నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ.